ఈనాడు ఏమైంది ఒకటి రెండు మూడు నాలుగు అన్ని కూడా అవే నెంబర్ ఐదో దగ్గర ఉన్నది ఆకలి తీర్చిన అన్నం గిన్నె దొక్కలు మాడిన చోటే ధాన్యం మిగులు సస్య విప్లవంతో సాగు ఘనం ధాన్యం పాలు చేపలు మాంసం ఉద్యాన విభాగాల్లో స్వవలంబన వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యం అయితే ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కా అమృత్ మహోత్సవం జరుగుతూ ఉంది అంటే మరో ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎట్లా అభివృద్ధి చెందాలి భారతదేశం ఈ ఇరవై ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో సాధించినటువంటి ఘనత ఏంటి అంటే ఏమేమి మనం అభివృద్ధి సాధించడం ఇప్పుడు ఇంక ఇరవై ఐదు సంవత్సర సంవత్సరాలు మనం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొనాలి అనే దానిపైన ఈనాడు ప్రత్యేక కథనాలు అందిస్తూ ఉంది విద్యా వైద్యం పైన అందించింది ఇవాళ వ్యవసాయం పైన పాలు తేయాకు సుగంధ ద్రవ్యాలు పప్పు ధాన్యాలు జీడిపప్పు జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంది గోధుమలు వరి పండ్లు కూరగాయలు వేరుశనగ చెరుకు ఉల్లిగడ్డ కోడిగుడ్లు చక్కెర ఉత్పత్తిలో రాష్ట్రం ర్యాంకు రెండు ఇక లేయర్ కోళ్ళ ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఉంది భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాల సంఖ్య నూట నలభై మూడుగా ఉంది ప్రజలు ఆకలితో నకరకలాడుతుంటే ఆహార ధాన్యాలు అందనీయకుండా వారి ఆకలి చావుకు కారణమైన భీకర నేపథ్యాన్ని భారతాన్ని చదువు చవిచూసింది అది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల మధ్యకాలం దేశంపై అత్యంత భయంకరమైన కరువు విరుచుకు విరుచుకుపడింది అదే సమయంలో బ్రిటిష్ పాలకులు నిస్సిగ్గుగా మూడు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల గోధుమలను లండన్కు ఎగుమతి చేశారు దుర్భిక్షం ఫలితంగా మద్రాసు ముంబై ప్రావిన్సులు హైదరాబాద్ మైసూరు సంస్థానాల పరిధిలో ఏకంగా తొంభై ఆరు లక్షల మందిని ఆకలి కబలించింది అదే కాదు తెల్లదొరల హయాంలో కేవలం కరువు కాటకాల కారణంగానే దాదాపు పన్నెండు కోట్ల మంది మృత్యువాత పడడం అరాచక పాలన దుర దుష్ఫలితం ఎన్నో బలిదానాలతో స్వాతంత్రం సాధించుకున్నాక దేశ విభజన కారణంగా పంజాబ్ బెంగాల్ రాష్ట్రాల్లోని అత్యంత సారవంతమైన సాగునీటి వసతి అధికంగా ఉన్న భూములు పాకిస్తాన్కు వెళ్లిపోయాయి అదే సమయంలో విజి విభజిత పాకిస్తాన్ నుంచి సుమారు ఎనభై లక్షల మంది భారత్ లోకి వచ్చేశారు జనాభాకు తగినంత ఆహార ధాన్యాల ఉత్పత్తికి పరిస్థితులు అనువుగా లేవు అయినా అన్నదాతలు గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు నాగలి దన్నుతో ఎద్దులకు ఆలంబనగా చేసుకొని ఒక్కో అడుగు వేశారు ఒక్కో అడుగు వేసి ఇప్పుడు విజయం సాధించిన మనము భారత్ విజయం సాధించింది ఇంకా విజయాలు సాధించాల్సి ఉంది చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి వాటిని సా సాధించి భారత్ని అత్యున్నత స్థాయిలో నిలిపారన్నదే లక్ష్యంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం వేడెక్కిన మునుగోడు ఉప ఎన్నిక తేదీ లేకుండా మొదలైన సందడి ఉపపోరుకు తేరాస భాజపా కాంగ్రెస్ సమయత్వం సమావేశాలు సన్నాహాలు వ్యూహాలతో గెలుపు కార్యాచరణ మూడు పార్టీలు కూడా సిద్ధపడుతున్నాయి అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో రాజకీయ మునుగోడు చుట్టూ కేంద్రీక కేంద్రీకృతమైంది అన్ని రాజకీయ పార్టీల్లో ఉప ఎన్నికల కాక రగులుతుంది పోలింగ్ తేదీ ఖరారు కాకుండా సందడి మొదలైంది సమావేశాలు వ్యూహాలు అలకలు బుజ్జగింపులతో పార్టీల నేతలు అయ్యారు తెరాస కాంగ్రెస్ భాజపా ముఖ్య నేతలంతా ఇదే పనులు ఏడాది శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న అత్యంత కీలకమైన ఉప ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది మునుగోడులో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ముఖాముఖి ఈ దఫా ముక్కోనపు పోటీ జరగనుంది మూడు పార్టీల మంది కూడా పోటీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు తదుపరి సిజీఐ జస్టిస్ లలిత్ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు దానికి సంబంధించిన వార్త ఇది కళాశాలలకు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ అనుమతుల కోర్సులు మార్పునకు ఆన్లైన్ విధానం విద్యార్థులను పరిశోధకులను పరిశోధనల వైపు ప్రోత్సహించేలా రీసెర్చ్ సెల్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం విద్యార్థులని పరిశోధనల వైపు మళ్లించాలంటే ఏం చేయాలి పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు కదా ఎవరైతే అధ్యయనం చేస్తుంటారు కదా పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి నాలుగు పైసలు ఇర్రా నాయన వాళ్ళకు ఫెలోషిప్పులు లేవు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పదివేల రూపాయల ఫెలోషిప్ ఇస్తుండే మినిమం పదివేల రూపాయల ఫెలోషిప్ ఇస్తుండే కేంద్రం నుంచి ఫెలోషిప్లు వస్తుండే ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను కూడా పిహెచ్డీ స్కాలర్నే పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్నే నేను కూడా కానీ ఫెలోషిప్లు బిలోషిప్లన్నీ బంద్ చేసిన కథ కాక నిజంగా పరిశోధనలు జరిగితే ఒక కొత్త ఆవిష్కరణలు వస్తాయి దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తర్వాత కొంతవరకు కొత్త కొత్త టెక్నాలజీ కానీ కొత్త కొత్త అడుగులు కానీ ముందు పడతాయి అది పరిశోధనలు లేకుండా ఇయ్యాలని చెప్పేసి కాక ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కథం చేసే కార్యక్రమం చేపట్టుకున్నాడు డెఫినెట్గా ఇది నీ పతనానికే ఎందుకనంటే నిరుద్యోగులని అంటే నలభై లక్షల మందిని నిరుద్యోగులుగా నిలబెట్టినవు ఆ నలుగురిని దింపేయడమే ఈ నలభై లక్షల మంది పని డెఫినెట్గా ఆ పని జరుగుతుంది ఇంకా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితలైరు అభ్యర్థి రెడ్డిపై కొందరు అసమ్మతి గలం మంత్రి జగదీష్ రెడ్డి భుజగింపులు ప్రగతి భవన్ చర్చలు ఇక అభ్యర్థి ఎవరైనా అంతా సహకరించాలి ఆశావాకులకు కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఈ ఓట్లు ఈయన ఓట్లు ఈయన తిమ్మి వెళ్తారంటగా ఒకప్పుడు మునుగోడులో బలంగా ఉన్నటువంటి పార్టీ సిపిఎస్ఈ నిజంగా కూడా ఎర్రజెండా పార్టీలు బలంగా ఉండే ఎర్రజెండా నిజాదం మంచిగా ఉండే తర్వాత ఆ దానికి సంబంధించినటువంటి నినాదంతోనే ముందుకెళ్తుంటే ప్రజలకు మంచి చేసేది కానీ ఇప్పుడు దుర్మార్గమైనటువంటి నాయకులు కొంతమంది వచ్చేసారు ఆ ప్రజ ఉన్న చిన్న చిన్న నాయకులు మొత్తం కథం చేసేసి ఆ పార్టీని నాశనం చేశారు రైలెక్కించి పంపారు కాగితాల్లో చంపారు మధ్యస్థితితో కోల్పోయిన మహిళ మరణించినట్లు ధృవీకరణ పత్రం సృష్టించిన భర్త కుమారుడు ఆమె పేరుతో ఉన్న పదిహేను కోట్ల ఆస్తులు బదిలి అర్మకొండలో వెలుగు చూసిన అమ్మ ఎంత బంధాలు అనుబంధాలు మాయమైపోతున్నాయి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు ఇది పరిస్థితి అంతా డబ్బు ఆస్తిపాస్తులు మందు విలువలన్నీ మంట కలిసిపోతున్నాయి మతిస్థిమితం తప్పిన మహిళను భర్త కుమారుడు కలిసి రైలెక్కించి పంపించేసి పంపించేసి ఆ ఆస్తులన్నీ తీసుకున్నట్ట కొడుకులు సచ్చిపీరణి ఎంత దుర్మార్గంలో నాయన పాపం చేరదీసిన స్వచ్ఛంద్ర సంస్థ స్వచ్ఛంద సంస్థ చేరదీసిందంట అలా రైలు ఎక్కిన ఆమె కొద్ది రోజుల తర్వాత చెన్నైకి చేరుకోగా అక్కడి రైల్వే పోలీసులు సాయంతో స్వచ్ఛంద సంస్థ అనుభాగం రిహాబిలిటేషన్ సెంటర్ చేరదీసింది మానసికంగా కుంగిపోయిన ఆమె పాత జ్ఞాపకాలు మర్చిపోయింది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఆశ్రయం కల్పించి వైద్యం చేయించి ఆమెలో మార్పు తీసుకొచ్చేందుకు యత్నించారు ఆయన ఆమె గతాన్ని గుర్తు తెచ్చుకోలేకపోయింది మొత్తం అయితే అట్లా అయిపోయింది దొంగలు అంతా నేనేది కోరుకోలేదు పెద్దలే ప్రోత్సహించారు రాష్ట్రపతి కాలేదన్న బాధ లేదు మీడియాతో ఇష్టాగోష్ఠులు వెంకయ్యనాయుడు చెప్పినటువంటి మాట ఇక క్షుద్ర విద్యలో ప్రజా విశ్వాసం పొందలేరు నైరాశ్యంతోనే నల్ల వస్త్రాల్లో నిరసన ఉచిత పథకాలు దేశానికి హాని అని చెప్పేసి మోడీ అంటా ఉన్నాడు కొలువుదీరిన మహాకూటమి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ సారి ప్రమాణ స్వీకారం చేసినట్ట దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే